నమస్కారం మనం కొన్ని ఆలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పుడు మనసంతా ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయి భూలోక స్వర్గంగా అనుభూతిని కలిగించి అనుకూల ప్రకంపనలతో ఆపాద మస్తకం పులకించిపోగా జన్మ ధన్యమైపోయిందనే భావన కలుగుతుంది అట్లాంటి క్షేత్ర దర్శనం కూడా మనం ఎన్ని రోజులు గడిచినా కూడా మరపు రాక మన మనసులో మధుర స్మృతిగా నిత్య నూతన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఆ కోవకు చెందినదే ఈ మధ్య మేము సందర్శించిన కైవార తాతయ్య ధ్యాన గుహాలయం కైవార క్షేత్రం దీనినే కైవార తాతయ్య మఠమని యోగినారాయణ తపోవనం అని కూడా పిలుస్తారు ఈ కైవార క్షేత్రం కర్ణాటకలోని చిక్పళ్ళాపూర్ జిల్లాలో చింతామణి తాలూకాలో కైవార పట్టణం నందు లొకేటై ఉంది మరి కైవార తాతయ్య అసలు పేరు నారాయణప్ప అయినా కైవార పట్టణంలో పుట్టి పెరిగి ఇక్కడే తపస్సు చేసి వృద్ధాప్యం వరకు కూడా ఈ చోటనే నివసించి జనులను జాగృతం చేసి మహిమలు చూపి అపర నారాయణ దేవుడిగా యతీంద్రుడిగా శ్రీ యోగి నారాయణ యతీంద్రగా ప్రాచుర్యం పొందారు కైవార అంటే ప్రార్థనలు మరియు శ్లోకాలతో పరమేశ్వరుని కీర్తించడం అని అర్థం మరి సత్యయుగం నుండి అనేక పురాణ కథనాలతో కూడిన ఈ స్థల చరిత్ర ఈ క్షేత్రం యొక్క పవిత్రతను తెలుపుతుంది పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తితో కలిసి సీతమ్మ మరియు లక్ష్మణుడు కిష్కిందకు వెళ్ళే మార్గంలో ఇక్కడ ఈ కైవార క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నారట మరి ఆ సమయంలో శ్రీ అమరనారాయణ వారిని వీరు ప్రతిష్ఠించి పూజించారట మరి అందుచేత ఇప్పటికీ కూడా ఈ కైవార క్షేత్రంలో శ్రీ అమరనారాయణ స్వామివారు ఎంతో ప్రసిద్ధి చెందిన స్వామిగా భక్తుల నీరాజనాలు అంతేకాకుండా ఈ కైవార క్షేత్రానికి సమీపంలో ఉన్న పెద్ద కొండగుహ వద్దనే పూర్వం పాండవులు బకాసురుని వధించారట అందువలన ఆ పాప పరిహారార్థం ఇక్కడ భీమలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి పంచలింగాలను కూడా తమ పంచపాండవులకు ప్రతీకగా ప్రతిష్ఠించారని ఇక్కడ స్థల పురాణం అటువంటి పవిత్ర క్షేత్రంలో శ్రీ అమరనారాయణ వారి ఆలయ సమీపంలో కైవార తాతయ్య ఈ ప్రదేశాన్ని తన స్థావరంగా చేసుకొని దీన జనోద్ధరణ జ్ఞానోపదేశం చేసి ఈ కలియుగంలో కూడా ఈ క్షేత్రానికి ఉన్న పవిత్రతను కీర్తిని ఇనుమడింపచేశారు ముందుగా మనం కైవార తాతయ్య తపమాచరించిన గుహకు ఎడంవైపున ఉన్నటువంటి ఉన్నటువంటి ధ్యానమందిరాన్ని దర్శిద్దాం ఎంతో విశాలమైన ఈ ధ్యానమందిరాన్ని తిలకిస్తూ కైవార తాతయ్య గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం కైవార తాతగా పిలువబడే నారాయణప్ప వెయ్యిన్ని ఏడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా కైవారా పట్టణంలో జన్మించారు అతని తల్లిదండ్రుల నుండి వచ్చిన గాజులు అమ్మే వృత్తితో కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేవాడు అయితే అతనికున్న దాన ధర్మ గుణం వల్ల అడిగిన వారందరికీ ఉచితంగా గాజులు తొడుగుతూ ఇచ్చిన వారి వద్ద డబ్బు పుచ్చుకునేవాడు మరి ఇవ్వని వారిని అడిగేవాడు కాదు ఈ తంతు నారాయణప్ప భార్యకు నచ్చక భర్తతో తరచూ తగాదా పడేది అందువల్ల వైరాగ్యంతో నారాయణప్ప ఇల్లు వదిలి ఈ కైవార గుహకు చేరుకొని ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుహలో స్వామి రాతి చిత్రం ఎదురుగా ఉన్న బండరాతి మీద కూర్చుని తాత గతంలో పరదేశీ స్వామీజీ ద్వారా పొందియున్న అష్టాక్షరి మహామంత్రాన్ని నోట్లో గులకరాళ్లను పెట్టుకుని పాటు కఠోర తపస్సు చేశారట కైవార తాతయ్య తపస్సు చేసుకునే గుహకు ఇరువైపులా పులి సర్పము కాపలా కాస్తూ ఉండేవట మూడేళ్ల కఠోర దీక్ష అనంతరం కైవార తాతయ్య నోటిలోని గులకరాళ్ళు తీయని మిఠాయిలుగా మారిపోయాయట వారి చేతితో పిల్లలకు ఇచ్చిన గులకరాళ్ళు కూడా మిఠాయిలుగా మారిపోయాయట నాటి నుండి నారాయణప్ప యోగి నారాయణ యతీంద్రులుగా ప్రాచుర్యం పొందారు యోగి నారాయణ తాత మోము జ్ఞానప్రకాశంతో వెలిగిపోతూ అనర్గళంగా తత్వోపదేశం చేసి భక్తులను ఉద్ధరించారు పాటు కఠోర తపస్సు చేసి కాలజ్ఞానిగా మహిమాన్విత తాత్వికవేత్తగా మారారు ఈయనను కర్ణాటక బ్రహ్మంగారిగా మనం అభివర్ణించవచ్చు కైవార తాతయ్య కాలజ్ఞానము శ్రీ విమలాత్మ నారాయణ శతకము నాద బ్రహ్మానంద నారాయణ శతకము మొదలైన రచనలు చేసి అనేక గేయాల ద్వారా జనులను జాగృతం చేశారు కైవార తాతయ్య రచించిన తత్వాలు ప్రబోధాత్మకంగా ఉంటాయి జీవాని విధి కానవా నీవుండే ఇంటి మర్మ మూలెరుగావా జీవాని విధి కానవా నీవుండే ఇంటి మర్మ జీవాధిగా విధిగానవా నీవుండే ఇంటి మర్మ వా అని ఈ విధంగా శరీరము అశాశ్వతమని పరమాత్మ తత్వమును పుచ్చుకొని జీవితాన్ని ధన్యం చేసుకోమనేటువంటి సందేశం ఈ తత్వాల్లో ఉంటుందని మనం గమనించవచ్చు ఈ చిత్రంలో యోగి నారాయణ తాత స్త్రీలకు ఉచితంగా గాజులు తొడిగే సన్నివేశం మనం గమనించవచ్చు ఈయన చేత స్వయంగా లక్ష్మీదేవియే గాజులు తొడిగించుకుందని స్థానికుల కథనం ఈ ప్రశాంత ధ్యాన మందిరంలో విష్ణుమూర్తి యొక్క దశావతారాలను కూడా మనం దర్శించవచ్చు కైవార తాతయ్య తపస్సు చేసిన గుహ ఇదే దీనినే లక్ష్మీ నరసింహస్వామి గుహ అని కూడా అంటారు ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి రాతి చిత్రానికి ఎదురుగా ఒక బండరాతి మీద కూర్చొని కైవార తాతయ్య మూడేళ్ల పాటు కఠోర తపస్సు ఆచరించారు మరి ఈ తపోస్థలిని చూడడం భక్తులు పూర్వజన్మ పుణ్యపలంగా భావిస్తారు ఈ క్షేత్రంలో మొక్కుకున్న అవివాహితులకు వివాహం జరుగుతుందని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కైవార తాతయ్య జీవ సమాధిని దర్శించి వేడుకొని మొక్కులు తీర్చుకుంటారు కైవార తాతయ్య జీవ సమాధి ప్రాంగణంలో భక్తులకు తక్కువ రుసుముతో వసతి సదుపాయం లభిస్తుంది ఇక్కడ వివాహాలు చేసుకునే వారికి కళ్యాణ మంటపాలు రూములు తక్కువ రుసుముతో అద్దెకు లభిస్తాయి అంతేకాకుండా ఉచిత అన్నదానం కూడా ఇక్కడ నిత్యము ఉంటుంది కైవార తాతయ్య వెయ్యిన్ని ఏడు వందల ఇరవై ఆరవ సంవత్సరం నుండి వెయ్యిన్ని ఎనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం వరకు అనగా నూట పది సంవత్సరాల పాటు జీవించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టి వెయ్యిన్ని ఎనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం మాసంలో జీవసమాధి పొందారు కైవార తాతయ్య జీవసమాధి చెంది దాదాపు రెండు శతాబ్దాలు గడిచిన ఇప్పటికీ సమాధి లోపలి నుంచి ఓంకారనాదం స్పష్టంగా వినిపించడం ఇక్కడి అద్భుత విషయం కనుక నిస్సందేహంగా యోగి నారాయణుడిగా పిలువబడే కైవార తాతయ్య జనులను ఉద్ధరించడానికి అవతరించిన అపర నారాయణుడే అనే భక్తుల విశ్వాసం ఓం నమో నారాయణాయ ఈ కైవార క్షేత్రం బెంగళూరు నుండి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ లొకేటై ఉంది మరి మీరు కూడా ఈ కైవార క్షేత్రమును దర్శించుకుని ఉంటే మీ అనుభవాలను అనుభూతులను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే